అంజనాని ఆటోమర్స్ లో చేయి తీసుకెళ్లిపోయారు సార్ 10-15 మంది కత్తులతో వచ్చారు సార్ నేను ఒక్కనే మేనేజ్ చేయలేకపోయాను పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాం కృష్ణ కుమారి ఫోన్ చేస్తున్నాడు మీరే మాట్లాడండి ప్లీజ్ హలో హలో నేను డాక్టర్ జాన్ మాట్లాడుతున్నాను మీ అన్నయ్యకి సీరియస్ గా ఉంది మీరు త్వరగా వస్తే డాక్టర్ నన్ను హాస్పిటల్కి అర్జెంట్గా రమ్మని చెప్పారు నేను వెళ్తున్నాను ఇలా చూడు దీని విషయంలో మళ్ళీ ఎలాంటి పొరపాటు జరగకుండా చూసుకో జాగ్రత్త ఏమైంది మా అన్నయ్య ఎలా ఉంది అది మీ అన్నయ్య 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 అంజనా ఎక్కడుంది నేను మీద ఎంతగానో ఆశపడ్డాను ఇంతవరకు నేను ఆశపడ్డ దేన్ని దక్కించుకోకుండా వదిలిపెట్టలేదు నీ అంతటి నువ్వే ఒప్పుకున్నావంటే నీకు సుఖం నాకు సుఖం లేదంటే నాకు మాత్రమే సుఖం ఒప్పుకోవే హలో అంచన నీడని తాకాలని నువ్వు ప్రయత్నించినా ఊరందరినీ గడగడలాడిస్తున్న నీ రెండో అన్న మెడకాయి మీద తలకాయి తెగిపోతుంది
కొడక. పూజలు చేసుకుంటూ పులిహోర దద్దోజనం తినే దద్దమ్మని చాలా తక్కువ అంచనా వేశాను. నాకు బాగా బుద్ధి చెప్పావు. అంజన నాకు దూరం చేసినందుకు జీవితాంతం గుర్తుండిపోయేలా నేను నీకు గుణపాఠం చెప్తాను. చావబోయే ముందు నేను నీకు అవకాశం ఇస్తాను. కైలాసానికో వైకుంఠానికో నిర్ణయించుకో. వాణ్ణి చిత్త కొట్టండి, కానీ ప్రాణం మాత్రం పోకు. Let's go.
ఇప్పుడు నేను చేతిని వదిలేసిన ఏ కోర్టులు పోలీస్ స్టేషన్లు నన్ను శిక్షించలేవరా? ఎందుకంటే నువ్వు నా మీద పిచ్చోడు అని వేసిన ముద్రే నన్ను కాపాడుతుంది. కానీ నీ చేతిని వదిలిపెట్టను, ఎందుకంటే నేను పెట్టే ప్రాణభిక్షని ప్రతి నిమిషం గుర్తు చేసుకుంటూ నువ్వు కుమిలిపోవాలి. నువ్విచ్చేటువంటి ఆ జీవితం నాకు అవసరం లేదురా. Yama Muduru, Vidiki no Kuduru, Yama Muduru.